అందరికీ నమస్కారం అండి. మాలిని వంటిల్లుకి స్వాగతము. ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, తెలగపిండి మునగాకు కూరను ఎందుకు తినాలి అనేది చూద్దాము. ఆషాఢంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. గ్రీష్మ ఋతువు నుండి వర్ష ఋతువుకి మారడం వల్ల వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. దీనివల్ల అనేక రకాలైన క్రిముల ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ఇంటి పనుల దృష్ట్యా ఆడవారు నీళ్లలో ఎక్కువగా తడుస్తూ ఉంటారు. ఈ క్రిముల ప్రభావం అనేది ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. అలాగే అప్పటి వరకు ఎండలు కాచి ఒంట్లో ఉష్ణము పెరిగి ఉంటుంది. బయట నుంచి వర్షాలు పడటంతో చల్లగా ఉండి ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. గోరింటాకులో ఉండే రసాయన ప్రభావం వల్ల ఒంట్లో వేడిని తగ్గించి క్రిముల ప్రభావం నుండి రక్షణ కలిగిస్తుంది. ఇది పెట్టుకోవడం వల్ల ఎర్రగా పండి కాళ్ళు చేతులు అందంగా కనిపిస్తాయి మరియు చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. అందంగా ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. కాబట్టి మన పెద్దవారు ఆషాఢంలో తప్పకుండా కాళ్ళకి చేతులకి గోరింటాకుని పెట్టుకోవాలి అని చెప్పేవారు. ఇలా ఆషాఢంలో ఆడవారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇదిగోండి, మా ఇంట్లో ఉన్న చెట్టు నుంచి గోరింటాకుని ఈనెల నుండి వేరు చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్నాను. ఒక అరచక్క నిమ్మరసం పిండుకొని మెత్తగా రుబ్బుకొని అరచేతులకి అరికాళ్ళకి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి చూడండి ఎంత బాగా పండిందో మా చెట్టు గోరింటాకు. సరే అండి, అయితే మనము తెలగపిండి మునగాకు కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ మునగాకు మనం రోజూ తినే తోటకూర, పాలకూర, గోంగూర వీటిలో కంటే మునగాకులో ఎన్నో రెట్ల అధికంగా కాల్షియము, విటమిన్లు, ఐరను ఉంటాయని అధ్యయనాల్లో తేలిందండి. మన పెద్దవారు ఈ మునగాకుని, ఈ తెలగపిండిని తప్పకుండా వారానికి ఒకసారైనా తినేవాళ్ళండి. రాను రాను ఈ తెలగపిండిని మనము మర్చిపోయాము. ఈ తెలగపిండి అనేది నువ్వుల నూనె తీసిన తర్వాత ఒక గట్టి పదార్థం వస్తుందండి. దీనినే పొడి చేస్తారు, దీనినే తెలగపిండి అని అంటారు. దీనిలో ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబరు బాగుంటుందండి. ఈ తెలగపిండిని బాలింతలకు మన పెద్దవాళ్ళు తప్పకుండా పెట్టేవారు. ఇప్పుడు ఈ తెలగపిండి మునగాకు కూరని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ ఒక కప్పు మునగాకుని కాస్త ఉప్పు చేర్చి నీరు పోసుకొని ఒక అరగంట పాటు నానపెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల ఆకులో ఉండే మురికిపోతుంది. ఒక అరగంట తర్వాత 2-3 సార్లు మంచినీటితో శుభ్రం చేసుకొని వేడి నీటిలో వేసి వడకట్టుకోవాలి. 1 నిమిషం పాటు మాత్రమే వేడి నీటిలో ఉంచుకోవాలండి. ఎందుకు అంటే ఈ మునగాకులో కొంచెం చేదు ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు వేడి నీటిలో ఉంచుకోవడం వల్ల ఈ చేదు అనేది పోయి కూరకి ఈ ఆకు మంచి రుచిని ఇస్తుంది. ఇప్పుడు ఒక బాండీలో 500 ml వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ కందిపప్పుని శుభ్రంగా కడిగి నానపెట్టుకొని
ఈ నీటిలో వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఈ పప్పు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. ఇదిగోండి, ఇలాగా కాస్త పలుకు చెడిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇది మరుగుతూ ఉండగా 200 గ్రాముల తెలగపిండిని వేసుకుంటున్నాను. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు తరిగి వేసుకోవాలి. అలాగే ఒక 20 వెల్లుల్లిపాయ రొబ్బలను పొట్టు వలిచి వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని కూడా చీలికలు చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ తెలగపిండి వేసిన తర్వాత మంటని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా కలిపిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకున్నాను. మంటను తగ్గించి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి నీరంతా ఇంగిపోయే వరకు మగ్గించుకోవాలి. మూత తీసి చూడండి, నీరంతా ఇంకిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఈ కారం అంతా ఈ కూరకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. నీరంతా ఇంకిపోయి పొడి పొడలాడుతూ చక్కగా వచ్చింది చూడండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మునగాకును కూడా వేసుకోవాలి. ఈ ఆకంతా ఈ కూరలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కు తగ్గట్టు తీసుకోండి. చూడండి, ఈ కూర సిద్ధమైంది. ఇప్పుడు దీనిని తాలింపు కోసము రెడీ చేసుకుందాము. తాలింపు కోసం నేను ఇలా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు సిద్ధం చేసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయని ఈ విధంగా చితక్కొట్టుకున్నాను. తాలింపు కోసము వేరే బాండీ పెట్టుకొని 100 గ్రాములు నువ్వుల నూనెని తీసుకున్నానండి. నువ్వుల నూనె కూరకి మంచి రుచిని ఇస్తుంది, ఆయిల్ ఎక్కువే పడుతుంది. దీనిలో ముందుగా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసి, తర్వాత పచ్చిశనగపప్పు వేసి, ఆవాలు, చాయపప్పు, జీలకర్ర, ఒక 5-6 ఎండుమిరపకాయలను వేసి ఇవి వేగే వరకు వేయించుకోవాలి. పోపు వేగి మంచి వాసన వచ్చిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపులో ముందుగా మనం సిద్ధం చేసుకున్న తెలగపిండి, మునగాకు కూరని వేసి ఈ తాలింపంతా కూరకి బాగా కలిసేటట్టు సన్నని మంట మీద దగ్గరుండి అడుగు పట్టకుండా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే మునగాకు తెలగపిండి కూర సర్వ్ చేసుకోవడానికి సిద్ధమైందండి. దీనిని 1 బౌల్లో వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆషాఢంలో తప్పకుండా ఈ తెలగపిండి మునగాకు కూరని తినాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారండి. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మరొక వీడియోతో మాలిని వంటింట్లో కలుద్దాం. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మాలిని వంటిల్లికి కొత్త వారైతే మాలిని వంటిల్లుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.